నమస్కారం, కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాను పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దుతాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. కురవలకోట జన్మభూమి సభలో పాల్గొన్న సీఎం. ఆర్టీసీని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టిన అధికారులు. అక్రమ వాహనాలపై ఉక్కుపాదం మోపేందుకు నిర్ణయం. డిసిడి విద్యా సంస్థల్లో ఆందోళన చేపట్టిన విద్యార్థులు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో నీటి కోసం ధర్నా. సంగీత కళాశాలలో పురుగుల అన్నంతో విద్యార్థుల నిరసన. రాయలసీమ ప్రాంత ఉద్యోగులకు కర్ణాటక తమిళనాడులో కూడా వైద్యం పొందేలా హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ బాబు డిమాండ్. ఆడబిడ్డను కన్న పాపానికి ఇంటి నుంచి గెంటేసిన అత్తింటి వారు. న్యాయం కోసం భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగిన భార్య. చిత్తూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి అన్ని విధాలుగా ఆదుకుంటానని, గాలేరు నగరి హంద్రీ నీవ పథకాలను వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మదనపల్లి సమీపంలోని కురవలకోట అంగళ్ల వద్ద బుధవారం జరిగిన జన్మభూమి మా ఊరు బడి పిలుస్తోంది, అలాగే పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రైతులతో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే బడి పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని పాఠశాల విద్యార్థులతో గంట పాటు ఉండి విద్యార్థులతో ఇంటరాక్షన్ అయ్యారు. అనంతరం జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పెన్షన్ల విధానంపై ప్రజాభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే మెగా వైద్య శిబిరాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయిసుధ కంటి ఆసుపత్రి వారు ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ముఖ్యమంత్రి పాల్గొని కంటి అద్దాలను తొడుక్కున్నారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎర్రచందనం స్మగ్లర్లు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు సీట్ల కోసం విభజించారని, వారికి సీట్లు రాలేదు కానీ మనకు మాత్రం కష్టాలు వచ్చాయని అన్నారు. రాష్ట్రాన్ని కరువు జిల్లాగా ప్రకటించి అన్ని విధాలుగా రైతాంగాన్ని ఆదుకుంటానని చెప్పారు. అలాగే కుప్పం, అనంతపూర్, బెంగళూరు ప్రాంతాలను కలుపుతూ సిల్క్ రహదారిని ఏర్పరిచి పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నేను 10కి 10 మార్కులు తెచ్చుకుని ఈ మా స్కూళ్ళన్నింటిలో కూడా ఫస్ట్ వస్తానని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేసి ముందుకు పోతా ఉందంటే పిల్లల్లో ఉండే పట్టుదల, చదువుకోవాలని తపనుంది. నేను మనస్ఫూర్తిగా చరిత్రని అభినందిస్తున్నా. పిల్లలు అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆ అమ్మాయితో పోటీ పడతాను. ఎందుకంటే మీరు ముందుకు పోవాలి. థ్యాంక్ యూ మగోడ్. ఇంకెవరిని మాట్లాడతారా? పిల్లలు ఒకవేళ చదువుకోలేకపోయింటే చాలా బాధపడేది, జీవితాంతం కూడా పేదరికంలో బాధపడే పరిస్థితి వచ్చేది. అలాంటి అమ్మాయి కూడా ఈరోజు ఉత్సాహంగా నా అదృష్టం కొద్ది చదువుకుంటాను విధంగా వచ్చింది. ఆ అమ్మాయిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నష్టాల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను గట్టెక్కించేందుకు ఆర్టీసీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆర్టీసీ సంస్థ ఆదాయాన్ని దోచుకుంటున్న అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. రోడ్డు రవాణా వ్యవస్థలో ఆర్టీసీది కీలక పాత్ర. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదాయాన్ని చాలా కాలంగా ప్రైవేటు వాహనాలు గండి కొడుతున్నాయి. దీంతో ఏపీఎస్ఆర్టీసీ సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ఈ నష్టాల ఊబి నుంచి ఆర్టీసీని గట్టెక్కించేందుకు ఆ సంస్థ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆర్టీసీ ఉన్నతాధికారులు నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులకు తగిన సూచనలను జారీ చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్టీసీ ఆర్ఎంఓ కార్యాలయంలో 14 డిపోలకు చెందిన డిఎంలతో ఆర్టీసీ డిప్యూటీ సిటిఎం చెంగల్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ సంస్థ నష్టాల్లో కూరుకుపోవడానికి కారణం అక్రమ రవాణాగా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏ రూట్లలో అక్రమ వాహనాలు ప్రయాణిస్తున్నాయో గుర్తించి పోలీసులు రవాణా శాఖ అధికారులకు అందజేయడం జరిగిందన్నారు. ఏపీఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు పలు రకాల మార్గాలను అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రజా ప్రతినిధులు ప్రజా మద్దతుతో పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఆయా డిపోలు, రూట్లలో ఆర్టీసీ పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సంస్థాగత మార్పులు కూడా చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. టీటీడీలోకి డిప్యూటేషన్ పద్ధతిలో ప్రభుత్వం నియమించే అధికారులు హైందవ మతస్థులే ఉండాలని, ఇతరులు నియమించరాదని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖను పంపింది. ఇటీవల కాలంలో తిరుమలలో అన్యమత ప్రచార వివాదం చెలరేగడంతో టీటీడీ అధికారులు సంస్థాగతంగా కొన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
మొదటి పనిగా తిరుమలలో పనిచేసే టీటీడీ ఉద్యోగులు ఏ ఏ మతస్థులు కులస్థులు ఎంతమంది ఉన్నారు, వారు ఏ ఏ క్యాడర్లలో పనిచేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారనే గణాంకాలను తీశారు. తిరుమలలో వివిధ కేటగిరీల్లో మొత్తం 7,300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే వారిలో దీర్ఘకాలంగా కొండపై పనిచేస్తున్న వారిని, వివిధ రకాల రిమార్కులు ఉన్నవారిని గుర్తించి వెంటనే బదిలీ చేయాలని నిర్ణయించారు. అలాగే ఉన్న ఉద్యోగుల్లో వారి వారి విధుల పట్ల బాధ్యతను పెంచుతూ 2 రోజుల క్రితం వారితో అధికారులు స్వామి పేరున ప్రమాణం చేయించారు. అలాగే రెండవ పనిగా తిరుమలలో టీటీడీ ఉద్యోగుల కాటేజీల్లో ఎవరెవరు ఉన్నారు, వారు ఏ ఏ కేటగిరీ ఉద్యోగులు, వారిలో పదవీ విరమణ పొంది కాటేజీలను ఖాళీ చేయకుండా ఉన్నవారు ఎంతమంది, అలాగే ఉద్యోగుల పేరుతో వారి బదులు వారి బంధువులు ఎవరైనా కాటేజీల్లో ఉంటున్నారా అన్న వివరాలను టీటీడీ ఆరా తీసింది. అలా పరిశీలించగా టీటీడీకి సంబంధం లేని అనర్హులు, ఇతర మతస్థులు మొత్తం 65 మందిని తిరుమలలోని టీటీడీ కాటేజీల్లో ఉన్నట్లు వారు గుర్తించారు. అట్టివారిని వారం 10 రోజుల్లో ఖాళీ చేయాలనే ఆదేశాలను జారీ చేసినట్లు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు పేర్కొన్నారు. తిరుమలలో ఉన్నటువంటి క్వార్టర్స్లో కూడా మనము ఇంతకు ముందు అయితేనేమి ఎప్పుడైనా సరే మనకి ఎటువంటి సందర్భాలు తారసపడ్డప్పుడు తక్షణం వారిని ఖాళీ చేయించడం జరుగుతుంది. ఇప్పటికి 4 క్వార్టర్స్ను నిన్ననే ఖాళీ చేయించడం జరిగింది. అదే కాకుండా మనకు ఏదైతే అనాథరైజ్డ్గా ఉంటున్నారో వారు రిటైర్మెంట్ తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉండవచ్చు, ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా పర్మిషన్ లేకుండా ఇక్కడే క్వార్టర్స్ పెట్టుకొని ఉండవచ్చు, ఏ కారణాలైనా కావచ్చు, అటువంటి వాళ్ళని కూడా 65 క్వార్టర్స్ని మనం ఐడెంటిఫై చేశాము. మొదట ఇతరుల మీదకి వెళ్ళేటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం స్వవిషయాన్ని చూసుకోవాలి కాబట్టి ముందు మన క్వార్టర్స్లో పరిశీలించాము, 68 మందికి కూడా నోటీసులు ఇచ్చాము ఖాళీ చేయాలని. ఈరోజు కూడా 8 మందిని 10 గంటల సమయంలో ఖాళీ చేస్తాము. మిగతా వాళ్ళని కూడా అది లగేజ్తో వెళ్ళాలి కాబట్టి మరీ మనము మిలిటరీగా మాట్లాడడానికి లేదు, కొద్దిగా ఒక రకమైన దృక్పథంతో ఒక వెసులుబాటు కల్పిస్తూ వెహికల్స్ ఏర్పాటు చేసి ఖాళీ చేస్తాం. ఇట్లా ఎవరి పట్లైనా సరే మనము ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. అలాగే ఇకపై తిరుమలలో ఒక్క హైందవులు తప్ప మరే ఇతర మతస్థులు పనిచేయడానికి అవకాశం లేదని పేర్కొన్నారు. అలాగే తిరుమలలోని దుకాణాల్లో పనిచేసే హాకర్లు, వర్కర్ల వివరాలను కూడా టీటీడీ అధికారులు సేకరించారు. ఇతర మతస్థులకు ఎవరికీ తిరుమలలో నివసించే అవకాశం కానీ పనిచేసుకునే అవకాశం కానీ కల్పించేది లేదని టీటీడీ స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వానికి కూడా అలాగే నివేదించింది. తమకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించి బుధవారం ధర్నా చేశారు. టీటీడీకి చెందిన ప్రతిష్టాత్మక విద్యాలయంగా పేరొందిన ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో నీటి కొరత విలయ తాండవం చేస్తున్నది. గత 2 నెలలుగా విద్యార్థులకు సరిపడా త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీటీడీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోయారు. కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థుల సంక్షేమాన్ని గురించి పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో 3,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. కళాశాలలకు, హాస్టల్ విద్యార్థులకు సరిపడా త్రాగునీరు లేదని అన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యలను పరిష్కరించకపోగా రోజుకు కేవలం 1,000 లీటర్ల నీటిని మాత్రమే ఒక ట్యాంకర్ ద్వారా సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. కళాశాలలకు వచ్చే వాటర్ ట్యాంకును కొందరు అధ్యాపకులు వారి ఇళ్లకు వాడుకుంటున్నారని విద్యార్థులు ఆరోపించారు. టీటీడీ అధికారులు దీన్ని గుర్తించి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమకు సరిపడ త్రాగునీటిని అందించాలని, విద్యార్థుల సమస్యలను పట్టించుకొని ప్రిన్సిపాళ్లపై చర్యలు తీసుకోవాలని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు. అధికారులు స్పందించకుంటే నిరవధిక ఆందోళన చేపడతామని విద్యార్థులు హెచ్చరించారు. ఈ వాటర్ సమస్యపై అటు టీటీడీ అధికారులు కానీ ఇటు గవర్నమెంట్ ప్రభుత్వం కానీ ఎవరు ఇంతవరకు స్పందించలేదు. ఉదయం లేవగానే విద్యార్థి కాలేజీకి పోవాలంటే నానా ఇబ్బందులు పడటం దారితీస్తున్నాయి. ఇటువంటి సమస్యలకు అటు అధికారులకు మేము అధికారుల మీద ఒత్తిడి తెస్తే ఇంతవరకు ఎటువంటి అధికారులు కానీ ఈ కాలేజీ ప్రిన్సిపాల్ కానీ వార్డెన్లు కానీ అటువంటి అధికారులు కానీ మా మీద ఈ చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా తాగడానికి కనీసము బాత్రూమ్ లేకపోయినా వాళ్ళు అడ్జస్ట్ చేసుకోగలం మేము, కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేకుండా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎస్వీ మెడికల్ కళాశాలలో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదువుతున్న వి శ్రీనివాసులు అనే విద్యార్థి బుధవారం హాస్టల్లోని తను ఉంటున్న గదిలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. కడప జిల్లా రాయచోటి మండలం వేంపల్లి సమీపంలో గల రామాపురంకు చెందిన శ్రీనివాసులు తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కళాశాలలో చేరి MLT చదువుతున్నాడు. గురువారం నుండి మెడికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. బుధవారం బ్లాక్ నంబర్ 5 హాస్టల్లోని గది నంబర్ 14లో ఉన్న శ్రీనివాసులు మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గదిలోని తోటి విద్యార్థులు ఇది చూసిన వెంటనే శ్రీనివాసుల్ని రూయాకు తరలించేలోపు మృతి చెందాడు. తన మృతికి ఎవరూ కారణం కాదని, అయితే దుబాయ్లోని తన తల్లి ఫోన్లో మాట్లాడటం లేదని, ఫోన్ చేస్తే తీయడం లేదని, దాంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నానని ఓ లేఖ రాసి ఉండటాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను పిల్లలకు వచ్చిన మన వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకా పిల్లలు చెప్తారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదన్నా, బయట వాళ్ళ ఇంట్లో సమస్య ఏమో మాకు కూడా అర్థం కాలేదు. వాళ్ళు ముగ్గురు మూడు చోట్ల ఉన్నారు. ఇక్కడ వాళ్ళ అమ్మ వచ్చేసి బయటలో ఉంది, వాళ్ళ అన్న బెంగళూరు ఉన్నాడు, ఈ అబ్బాయి ఇక్కడ సమస్య. ఎస్వి సంగీత కళాశాల హాస్టల్ విద్యార్థులకు పురుగుల అన్నం దర్శనమిస్తోంది. కళాశాల ఉన్నతాధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థులు తిరగబడ్డారు. ఏబీవీపీ బీజేవైఎం నాయకులతో కలిసి సంగీత కళాశాల ప్రిన్సిపాల్ను ఘెరావ్ చేశారు. వారంతా భావి సంగీత విద్వాంసులు. సంగీతంపై ఉన్న మమకారంతో తిరుపతిలోని ఎస్వి సంగీత కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. కళాశాల అధికారుల నిర్లక్ష్యంతో అడుగడుగునా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దినదిన గండం నూరేళ్ల ఆయుష్వాన చందంగా సంగీత విద్యను అభ్యసిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. తమకు ఎదురవుతున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించే నాదుడే కరువయ్యారని విద్యార్థులు పేర్కొంటున్నారు. దాదాపు నాలుగేళ్లుగా పురుగుల అన్నం దర్శనమిస్తోంది. ఆ పురుగుల మెతుకులనే అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి కడుపు నింపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది సంగీత కళాశాల విద్యార్థులకు. ధైర్యం చేసిన కొందరు విద్యార్థులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. ఇదే విషయాన్ని ఏబీవీపీ బీజేవైఎం నాయకుల దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న బీజేవైఎం ఏబీవీపీ నాయకులు బుధవారం మధ్యాహ్నం భోజన సమయంలో సంగీత కళాశాల హాస్టల్ను సందర్శించారు. విద్యార్థులకు అందజేసిన భోజనాన్ని పరిశీలించారు. అన్నంలో పురుగులు దర్శనం ఇవ్వడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగీత కళాశాల ఉన్నతాధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని సంగీత కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లి ఆమెను నిలదీశారు. నాలుగేళ్లుగా విద్యార్థులకు పురుగుల అన్నం వడ్డిస్తున్నా సంబంధిత వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రిన్సిపాల్ వైఖరిని విద్యార్థి సంఘం నాయకులు తప్పుపట్టారు. ఎస్వి సంగీత కళాశాలలో ఇంతటి ఘోరం జరుగుతున్నా టీటీడీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇందుకు బాధ్యులైన అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. సంగీత కళాశాల వసతి గృహంలో పురుగుల అన్నం తినలేక నానా అవస్థలు పడుతున్నామని ఆ కళాశాల విద్యార్థులు వాపోతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి పేరుపై వెలసిన ఈ కళాశాలలో సరైన మౌలిక వసతులు లేకపోవడం దారుణమని పేర్కొంటున్నారు. నాసిరకం వంటకాలను తిని అనారోగ్యం పాలవుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. టీటీడీ ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. భోజనం చేసేటప్పుడు ప్లేట్లో పురుగులు వచ్చినా మేము తినలేకపోతున్నాము. ఆ పురుగుల్ని పక్కకు తీసి తినవలసిన అవకాశం మాకు వస్తుంది. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ప్రిన్సిపాల్ మేడం గారు పట్టించుకున్నాము. గత 4 ఇయర్స్గా ఇలాగే ఫుడ్ మేము మార్చాలి మేము మా వల్ల కావట్లేదు తినడం. తినాలి అంటే ప్రాక్టీస్ చేయాలి అంటే మేము తినాలి కదా. దానికోసం ఎన్నిసార్లు మేము ప్రిన్సిపల్ మేడంకి కంప్లైంట్ చేసినా మా పట్ల ఏ ఇది తీసుకోకుండా మాకు ప్రతి ఇయర్ ఇలాగే ఇప్పుడు మారుస్తాం అప్పుడు మారుస్తామని విధంగా చెప్తున్నారే కానీ ఎప్పుడు కానీ ఫుడ్ మారడం లేదు. చెప్పిన ఒకరోజు 2 రోజులు బాగా వస్తుంది, మళ్ళీ కంటిన్యూ యథావిధిగా ఆ విధంగానే వస్తుంది. రాయలసీమ ప్రాంత ఉద్యోగులు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో వైద్యం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అశోక్ బాబు కోరారు. బుధవారం చిత్తూరులోని ఎన్జీఓ హోంలో జేఏసీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ ఎన్జీఓల అధ్యక్షులు అశోక్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని 5 సంవత్సరాలుగా పోరాటం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి కార్డులను మంజూరు చేశారని తెలిపారు. ఉద్యోగుల సౌకర్యార్థం 10వ పీఆర్సీని అమలు చేయాలని కోరారు. అవుట్ స్టాండింగ్ ఉద్యోగులను అర్హతను బట్టి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్కడ పనిచేసే ఏపీ ఉద్యోగుల పట్ల చులకనగా ప్రవర్తించడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో చిత్తూరు ఎన్జీఓ జేఏసీ నాయకులు కృష్ణమనాయుడు, దేవప్రసాద్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తిరుపతిలోని వైసీపీ శ్రేణులు ఆర్డీఓ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు డ్వాక్రా మహిళలకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ నామలు చేయాలని కోరారు. అలాగే రైతులందరికీ పంట రుణ బీమాలను వర్తింపచేయాలని, తుఫాను కారణంగా నష్టపోయిన ప్రజలను తక్షణం ఆదుకుని రైతులకు పంట రుణాల రీషెడ్యూల్ను అమలు చేయాలని వైసీపీ నేతలు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రేణుగుంట మండలం వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్లకార్డులను చేతపట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాన వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తూ ధర్నా చేశారు. ఆడపిల్లను కన్న నేరానికి ఓ వివాహితను అత్తింటి వారు ఇంటిలో నుంచి గెంటివేశారు. న్యాయం కోసం బాధితురాలు అత్తింటి ఎదుట నిరసన చేపట్టింది. బాధితురాల కథనం మేరకు తిరుపతి జీవకోనకు చెందిన వెంకటముని, జ్యోతమ్మ దంపతుల కుమార్తె వీణాకు, తిరుపతిలోని భవానీనగర్కు చెందిన గోవిందయ్య, పద్మావతి కుమారుడు హరిప్రసాద్కు 2013 జనవరి 23 పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరి వివాహానికి తీపి గుర్తుగా వీణ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆడబిడ్డను కనడమే మహాపాపంగా భావించిన అత్తింటి వారు బాధిత మహిళ వీణను ఇంట్లో నుంచి గెంటివేశారు. బిడ్డ పుట్టి సుమారు 11 నెలల కాలం గడుస్తున్నా భర్త, అత్త, మామ, ఆడపడుచులు ఎవరూ ఆ బిడ్డను కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. మగబిడ్డ మోజులో పడిన అత్తింటి వారు తన భర్తకు మరో వివాహం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న బాధితురాలు వీణ తన తల్లిదండ్రులు జ్యోతమ్మ, వెంకటమునితో కలిసి బుధవారం సాయంత్రం భవానీనగర్లోని తన అత్తగారింటికి చేరుకుంది. ఇంటి తలుపు ఎంతసేపు తట్టినా సరైన సమాధానం లేకపోవడంతో ఇంటి ఎదుట బైఠాయించి నిరసన చేపట్టింది. తనకు తన బిడ్డకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ పేర్కొన్నారు. జన్మభూమి మా ఊరు మలివిడత కార్యక్రమంలో భాగంగా బుధవారం తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని స్కావెంజర్స్ కాలనీ, రైల్వే కాలనీ, భవానీనగర్, సరోజిని దేవి లేఅవుట్ ప్రాంతాల్లో జన్మభూమి సభలు జరిగాయి. ఈ సభలకు తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజా సంక్షేమం రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక లోటు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజా సంక్షేమానికి విరివిగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువుల కుటుంబాల్లో వెలుగు నింపేందుకు పెన్షన్ మొత్తాన్ని 5 రెట్లు పెంచి మంజూరు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కిందన్నారు. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 2 లక్షల రూపాయల రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం వృద్ధులు, వికలాంగులకు ఎమ్మెల్యే వెంకటరమణ చేతుల మీదుగా పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ సకలారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహయాదవ్, శివరా సుధాకర్ రెడ్డి, దంపరి భాస్కర్, మందలపు మోహన్ రావు, పులుగోరు మురళి, పుష్పావతి, మణిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నటుడు సందీప్ శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు పొందడానికి తిరుమలకు వచ్చానని అన్నారు. శ్రీవారి దర్శనార్థం బుధవారం తిరుమలకు చేరుకున్న నటుడు సందీప్ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సందీప్ నటించిన జోర్ సినిమా త్వరలో విడుదల కానుందని, ఈ సందర్భంగా సినిమా విజయవంతం కావాలని స్వామి ఆశీస్సులు పొందేందుకు వచ్చానని పేర్కొన్నారు. అతి త్వరలో విడుదల కానున్న జోర్ సినిమా కుటుంబ కథా నేపథ్యంలో రూపొందించబడిన కామెడీ సినిమా అని తెలిపారు. అదీ కాక మరో 2 సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు. అలాగే బుధవారం ఉదయం స్వామివారి VIP బ్రేక్ లో ప్రముఖ గాయకుడు మనో శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పాటలు పాడటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. అవకాశం ఉంటే వచ్చే బ్రహ్మోత్సవాల్లో కూడా శ్రీవారికి పాటలు పాడుతానని పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను పునరుద్ధరించాలని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రకారం పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, విఆర్ఓ, విఆర్ఏలు సర్పంచ్ పరిధిలో పనిచేయాల్సి ఉందన్నారు. అలా కాకుండా విఆర్ఓ, విఆర్ఏలు గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేయమని చెప్పడం సిగ్గుచేటని చెప్పారు. పంచాయతీ పరిధిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. చిత్తూరు జిల్లా సర్పంచుల వ్యవస్థను బలోపేతం చేయడానికి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులుగా రెడ్డి శేఖర్ నాయుడు, కార్యదర్శిగా కోదండ యాదవ్లను నియమించడం జరిగిందని వెల్లడించారు. త్వరలో ఎంపీటీసీ సంఘాన్ని ఏర్పాటు చేయనున్నామని, ఎంపీటీసీ సంఘం జిల్లా కన్వీనర్గా కిరణ్, కో కన్వీనర్గా ఆవుల మంజుల వ్యవహరిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా సర్పంచులు పాల్గొన్నారు. వివిధ ప్రజా సమస్యలపై సిపిఎం రాజీలేని పోరు కొనసాగిస్తూ దేశ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సిపిఎం 50వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు 50 మీటర్ల జెండాను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సిపిఎం కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మున్సిపల్ ఆఫీస్ తిలక్ రోడ్డు మీదుగా నాలుకాల మండపం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఒక చారిత్రక నేపథ్యంలో ఏర్పడిందన్నారు. గత 50 ఏళ్లలో రాష్ట్ర, దేశవ్యాప్తంగా నెలకొన్న వివిధ ప్రజా సమస్యలపై పోరు కొనసాగిస్తూ తనదైన ముద్ర వేసుకుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 8న తిరుపతిలో 50వ వార్షికోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగే ఈ సభకు సిపిఎం కేంద్ర నాయకురాలు బృందాకరత్, ఎంఏ గఫూర్లు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఈ సభకు నగర ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సుబ్రహ్మణ్యం, నాగరాజు, చంద్రశేఖర్ రెడ్డి, జయచంద్ర, సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రభుత్వానికి వారధిగా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ పనిచేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ విద్యార్థి నాయకులను కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఆశయ సాధన కోసం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కృషి చేయాలని కోరారు. భవిష్యత్తు నాయకత్వాన్ని చేపట్టాల్సింది విద్యార్థులేనని అన్నారు. విద్యార్థులకు ఫీజులు రీయింబర్స్మెంట్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. నిరుద్యోగులకు వృత్తిని ఇవ్వటానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని తెలిపారు. టీఎన్ఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థి నాయకులను కోరారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర నాయకులు నరసింహయాదవ్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రవినాయుడు, వివేక్, ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ సంస్థను పరిరక్షించాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం తిరుపతిలోని ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రోడ్డు రవాణా సంస్థగా పేరొందిన ఎపిఎస్ఆర్టీసీలో అధికారులు తీసుకునే నిర్ణయాల వలన సంస్థ నష్టాలు పాలవుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా నష్టాలను తగ్గించాలన్న ఉద్దేశంతో ఆర్టీసీ యాజమాన్యం బస్సు సర్వీసులను రద్దు చేయడం, కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించడం, కార్మికుల సమస్యల పరిష్కారార్థం ప్రతి మంగళవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారని ఆర్టీసీ యాజమాన్య వైఖరిని వ్యతిరేకిస్తూ సిఐటియు అనుబంధ సంస్థ అయిన ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ఎం కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం ఆర్టీసీ అధికారులకు 14 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, రద్దు చేసిన బస్సులను, తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు బాలసుబ్రహ్మణ్యం, చక్రధర్, సిఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న రాస్ సంస్థను విమర్శించే హక్కు ఐఎన్టీయూసీ నాయకులు రత్నకుమార్కు లేదని టీఎన్టీయూసీ నాయకులు అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. స్విమ్స్ లో అవుట్ సోర్సింగ్ కార్మికులను రెచ్చగొట్టి వారిని విధులు నిర్వర్తించకుండా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలు చేస్తున్న రాస్ సంస్థను అబాసుపాలు చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఐఎన్టీయూసీ నాయకులు రత్నకుమార్ నిజంగా కార్మిక సమస్యలపై పోరాటం చేస్తే టీఎన్టీయూసీ మద్దతిస్తుందని చెప్పారు. ఇకనైనా రత్నకుమార్ కార్మికులను రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలని టీఎన్టీయూసీ నాయకులు హితవు పలికారు. ఈ సమావేశంలో రెడ్డప్ప నాయుడు, సింధూజ, నాగమణి, ఉదయసింహ తదితరులు పాల్గొన్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమం సర్పంచ్ భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం తూకివాకం గ్రామ పంచాయతీలో జరిగింది. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి పలు సమస్యలపై ప్రభుత్వ అధికారులు వినతి పత్రాలను స్వీకరించారు. ఎంపీడీఓ రాధమ్మ జన్మభూమిలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించారు. పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి పెన్షన్ లబ్ధిదారులతో పాటు
పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లీలావతి, ఎంపీపీ స్వాతి, వైఎస్ ఎంపీపీ సుజాత, మండల ప్రత్యేకాధికారి కిరణ్ కుమార్, తహసీల్దార్ మనోహర్, ఎంఈఓ ప్రసాద్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రెడ్డి, మునస్వామి నాయుడు, మునిచంద్రశేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ మోహన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏ పార్టీ అభివృద్ధి చెందాలన్నా కార్యకర్తలే మూలం. అలాంటి కార్యకర్తల సౌకర్యార్థం వారి సంక్షేమాన్ని గుర్తించి ప్రత్యేకంగా కార్యకర్తల సంక్షేమ నిధికి ఏర్పాటు చేసిన ఘనత దేశంలో ఒక తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అన్నారు. తిరుచానూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తల పరిచయ కార్యక్రమం జరిగింది. టీడీపీ నాయకులు కృష్ణమూర్తి నాయుడు, పరిచయ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మాట్లాడుతూ, కార్యకర్తల సంక్షేమాన్ని కోరే పార్టీలు ఏదైనా దేశంలో ఉన్నాయంటే అది ఒక్క టీడీపీ పార్టీయేనని అన్నారు. నారా లోకేష్ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి ఆదర్శవంతమైన పార్టీలో కార్యకర్తలు నాయకులుగా ఉండటాన్ని ఆమె అభినందించారు. అలాగే ఓ చిన్నారి 1,000 రూపాయల విరాళాన్ని తుఫాను బాధితుల సహాయార్థం గల్లా అరుణకు అందజేసింది. ఈ చిన్నారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి విశాఖ తుఫాను బాధితులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కృష్ణమూర్తి రెడ్డి, కృష్ణమూర్తి నాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి 32,576 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 15 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. అలాగే నడకదారి భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 2 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను పరిమితం చేశారు. తిరుమలలో గురువారం వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 58, 50 రూపాయల గదులు 31, 100 రూపాయల గదులు 11, 500 రూపాయల గదులు 21, 600 రూపాయల గదులు 27 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో గురువారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం సేవా టికెట్లు 43 అందుబాటులో ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 259 అందుబాటులో ఉన్నాయి. కాగా బుధవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. మొత్తం 3,00,000 రూపాయలు అన్నదానం ట్రస్టుకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు గురువారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 25,900 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,422 రూపాయలు. వెండి 1 కేజీ ధర 34,360 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 36.80 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లాను పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దుతాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. కురవలకోట జన్మభూమి సభలో పాల్గొన్న సీఎం. ఆర్టీసీని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టిన అధికారులు. అక్రమ వాహనాలపై ఉక్కుపాదం మోపేందుకు నిర్ణయం. డిసిడి విద్యా సంస్థల్లో ఆందోళన చేపట్టిన విద్యార్థులు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో నీటి కోసం ధర్నా. సంగీత కళాశాలలో పురుగుల అన్నంతో విద్యార్థుల నిరసన. రాయలసీమ ప్రాంత ఉద్యోగులకు కర్ణాటక, తమిళనాడులో కూడా వైద్యం పొందేలా హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ బాబు డిమాండ్. ఆడబిడ్డను కన్న పాపానికి ఇంటి నుంచి గెంటేసిన అత్తింటి వారు. న్యాయం కోసం భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగిన భార్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.